जय तेलंगाना, केसीआर का नायकत्व, जय तेलंगाना, केसीआर का नायकत्व। पाटल बंद चेयाली, पाटल बंद चेयाली, पाटल बंद चेयंडी, साईचंद साईचंद पाटल बंद चेयंडी, पाटल बंद चेयंडी, बाबू सांग्स बंद चेयंडी, साईचंद जय तेलंगाना। कारु गुर्तुके इप्पुडु समय भावं वल्ल डैरेक्ट गा मन वर्किंग प्रेसिडेंट मन प्रियतम नायकुलु राष्ट्र मंत्रिवर्युलु हैदराबाद अभिवृद्धिकि अनुनित्यं श्रमिकुल्ला श्रमिस्तुन्न अन्ना केटीआर गारु ई रोजु हैदर नगर लो जरुगुतुन्नटुवंटि जीहेचएमसी एन्निकल प्रचारं संदर्भंगा ఇక్కడ హాజరైనటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దయచేసి కార్పొరేటర్ అభ్యర్థులంతా కూడా పైకి రావాలి. థాంక్యూ. జై తెలంగాణ. అన్ని అన్ని పిడికిళ్ళు, ఇక్కడ కూడా అన్ని పిడికిళ్ళు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ముందుగా మీరందరూ నన్ను మన్నించాలి, చాలా చాలా ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి అందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ ప్రాంతంలో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మన కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సోదరుడు మియాపూర్ నుంచి పోటీ చేస్తున్న ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, హైదర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న సోదరుడు నార్నే శ్రీనివాస్ గారు, మన చందానగర్ నుంచి వివేకానంద నగర్ నుంచి పోటీ చేస్తున్న సోదరి రోజా రంగారావు గారు, మిగతా వాళ్ళు రాలేదా పైకి? అదే రకంగా హైదర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న నార్నే శ్రీనివాస్ గారు పైకి. క్యా కర్ రే భాయ్, క్యా కర్ రే. అదే రకంగా ఆల్విన్ కాలనీ నుండి పోటీ చేస్తున్న దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, అరే నికాలు నికాలు కదా మర్చిపోతారా ఇంకా? తర్వాత ఇంకెవరున్నారు? హై తమ్ముడు మోహన్, మోహన్ ముదిరాజ్ గారు చందానగర్ నుండి పోటీ చేస్తున్న శ్రీమతి మంజులా రఘునాథ్ రెడ్డి గారు, పేరు పేరున అందరికీ, అందరికంటే ముఖ్యంగా ఆలస్యమైన ఓపికగా ఉన్న అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు, ముఖ్యంగా సిరిసిల్ల నుండి వచ్చి ఇక్కడ నా తరపున పనిచేస్తున్న మా తమ్ముళ్లకు, అంత మనవిలో ఉన్నారా, పేరు పేరున మీ అందరికీ నమస్కారం. కొద్దిగా ఆలస్యమైంది, అరే పటాకులు బంద్ చేయ అన్న, నీ దండం పెడతా, పటాకులు బంద్ చేయి. ఎవరన్నా నీళ్లు పోయండి దాని మీద అన్న, నీళ్లు పోయినా. దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, ఐదేళ్ల కింద శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గెలిపించండి. తీయది గుర్తుపట్టాలి కదా అందరూ. హైదర్ నగర్ నుండి పోటీ చేస్తున్న సోదరుడు నార్నే శ్రీనివాస్ గారికి, అదే రకంగా అందరికీ ఐదేళ్ల కిందట శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆనాడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు, ఆదేశం మేరకు మీ అందరి దగ్గరికి వచ్చి గెలిపించండి, పనిచేస్తాం, పేదవాడిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెప్పి ఆనాడు నేను చెప్తే, అన్ని డివిజన్లు కూడా కడుపు నిండా ఆశీర్వాదం ఇచ్చి కేసీఆర్ గారిని దీవించి అన్ని డివిజన్లు కూడా టీఆర్ఎస్ ని మీరు గెలిపించినారు. హైదర్ నగర్ కానీ, ఆల్విన్ కాలనీ కానీ, వివేకానంద నగర్ కానీ, చందానగర్ కానీ అంతటా గెలిపించినారు. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, ఐదేళ్లలో ఎలాంటి పంచాయతీలు లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ముందుకు పోతున్నాం. మంచినీళ్లు బాగా చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, రోడ్లు వేసుకుంటున్నాం, ఇంకా చాలా కార్యక్రమాలు, ఎల్ఈడి లైట్లు, సీసీ కెమెరాలు, ఇవన్నీ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. పేదవాడికి ఈరోజు హైదరాబాద్లో డోకా లేకుండా చేసుకున్నాం. మనం ఆకలేస్తే 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టి అన్నపూర్ణ ఉన్నది,
సుస్తి చేస్తే బస్తి దవకాన ఉన్నది, పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉన్నది, బిడ్డ కడుపులో పడితే కేసీఆర్ కిట్ ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 కార్యక్రమాలు ఉన్నాయి, గంట సేపు చెప్పొచ్చు. కానీ మీరింటికి పోవాలి, నేను కూడా ఇంటికి పోవాలి, కాబట్టి ఎక్కువసేపు చెప్పను. ఒక మాట మాత్రం చెప్తాను, ఆరేళ్లలో ఏం చేసిండయ్యా మీరు గెలిపిస్తే అంటే నేను 100 పనులు చూపెడతా. ఇవాళ మన మీద పోటీ చేస్తున్న బీజేపీ నాయకులు వాళ్ళు చూపెట్టగలరా అని నేను అడుగుతా ఉన్నా. ఆరేళ్లలో కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, ఏం చేసినవో చెప్పు అని కిషన్ రెడ్డి గారిని అడిగితే ఒక్క సమాధానం రాదు. మీదికెళ్ళి ఏమంటున్నాడు, మీరు చేసే పనిలో, మీరు చేసిన పనిలో మేము కూడా ఉన్నాం కదా, మా షేర్ కూడా ఉంది కదా అంటున్నాడు. ఆలోచించండి అని నేను అంటా ఉన్నా. ఈరోజు ఒక్కసారి దయచేసి ఆలోచించండి, ఆరేళ్లలో తెలంగాణ ప్రజలుగా మనం కేంద్రానికి కట్టింది పన్నుల రూపంలో. పప్పు కొన్నప్పుడు, ఉప్పు కొన్నప్పుడు, బ్రష్ కొన్నప్పుడు, పేస్ట్ కొన్నప్పుడు, సబ్బులు కొన్నప్పుడు ట్యాక్సులు కడతాం. కట్టే పన్నులు ఆరేళ్లలో మనం కట్టింది 272,000 కోట్ల రూపాయలు. వాపస్ మనకొచ్చింది హైదరాబాద్ కు కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది 140,000 కోట్లు. అంటే మనం ఒక రూపాయి ఢిల్లీకి పంపిస్తే మనకు వాపస్ వస్తున్నది కేవలం ఆటానా మాత్రమే, అర్ధ రూపాయి మాత్రమే. మరి ఆలోచించండి, ఎక్కడ వాళ్ళు చెప్పే మాటలు. అమిత్ షా గారు వచ్చి చెప్తారు, హమ్నే ఆప్కో 1,00,000 కరోడ్ రూపాయా దియా అంటాడు. ఎక్కడిచ్చినో మాకు 100,00,000 కోట్లు, నువ్వే మాకు బాకీ ఉన్నావు ఆటానా, నువ్వే 130,00,000 కోట్లు మాకు బాకీ ఉన్నావు, 130,000 కోట్ల రూపాయలు. నేను చెప్పేది వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి అన్నాడు. చెప్పరు, వాళ్ళు ఎక్కడిగితే చెప్పరు, కానీ అబద్ధాలు. మరి ఓట్ల కోసం ఏది పడితే చెప్పడం వాళ్ళకు అలవాటు. 2014లో ఆనాడు పెద్దలు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, ఆయన ఏం చెప్పినాడు అన్నాడు 2014లో, ఆప్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ బోల్కే 15 లాఖ్ దేతో అన్నాడు. ఇచ్చిండా, ఎవరికైనా వచ్చినా ఇక్కడ 15 లక్షలు మోడీ ఇచ్చినాయి. ఒక్కసారి రానోలు చేయలే పట్టండి, ఇట్లానండి రాలేదా, ఎవ్వరికి రాలేదా? మరి నేను అదే అంటున్నా, వచ్చినోళ్ళు మోడీ కోటేయండి, రానోళ్ళు మా కోటేయండి. ఇన్ని అబద్ధాలు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. అమిత్ షా గారిని అడిగిన పోయి, అయ్యా 15 లాఖ్ అన్నావు, పేదోళ్ళని పిచ్చోళ్ళని చేసినావు, భారతీయులందరినీ మోసం చేసినావు, మరి ఎక్కడవా నీ 15 లాఖ్ అంటే? ఏమంటాడు తెలుసా అమిత్ షా గారు, ప్రెస్ ఆయన అడిగిండు, ఓతో జుమ్లా థా జుమ్లా, అంటే అందరినీ పిచ్చోళ్ళని చేసినాం, చెవులో పువ్వు పెట్టినాం అని చాలా సూటిగా చెప్పినాడు. మొన్న ఈ మధ్యన మోడీ గారు చెప్తున్నారు, కరోనా అయిపోతు కరోనా నుంచి దేశాన్ని బయటపడేయడానికి 20,00,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నా అన్నాడు. 20,00,000 అనగానే నేను డామ్ అని మూర్చబడ్డంత పనైంది నాకు. 20,00,000 కోట్లు అంటే ఎన్ని సున్నుండా, ఎన్ని సున్నాలు ఉండాలి దాని వెనకాల? నేను అందుకే నాకు లెక్కలు సరిగ్గా రావు. నేను గాంధన్నకు ఫోన్ చేసిన, గాంధన్నని అడిగిన, గాంధన్న 20,00,000 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయన్నా అన్న, నాకు కూడా తెలియదు అన్నాడు. ఓ ఫోన్లే ఓ పని చేయి, 132 కోట్ల మంది భారతీయులు ఉన్నారు, 20,00,000 కోట్లు అంటున్నారు మోడీ గారు, మరి ఎన్ని రావాలి ఒక్కొక్కరికని అడిగిన. అడిగితే లెక్కలు క్యాల్కులేటర్లు కొట్టిండో ఏం చేసిండో తెలియదు, చెప్పిండు 15,384 రూపాయలు రావాలన్నా ఒక్కొక్కరికని చెప్పిండు. ఎవరికైనా వచ్చినా ఈడా రాలేదా? ఇంకో జుమ్లా, ఇక నిర్ణయాల కొత్తది పెట్టిండు మార్కెట్లో, కొత్త వాళ్ళు వచ్చింది ఇక్కడ బీజేపీల నిర్ణయాల. వాళ్ళు ఏమంటున్నారు, బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ, మనిషి పోతే మనిషి కూడా ఫ్రీ అంట. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్లో వర్షాలు పడితే పేదవారికి సాయం చేయడానికి, వరదలు వస్తే పేదవారికి సాయం చేయడానికి 10,000 రూపాయల చొప్పున కేసీఆర్ గారు 664,000 కుటుంబాలకు 664 కోట్లు ఇస్తే లేఖలు రాసి ఉత్తరాలు రాసి అడ్డుకున్నది ఎవరు? అడ్డుకున్నది ఎవరు? పేదవాడి నోటికాడ ముద్ద గుంజుకున్నది ఎవరు? ఇవాళ మళ్ళా వాళ్ళే ముంగటికొచ్చి 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడట, నమ్ముతారా? 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? ఆలోచన చేయండి, ఆగం కాకండి. ఒకదాని మీదకెళ్ళి ఒకది మాట్లాడుతున్నారు, పిల్లలను రెచ్చగొడుతున్నారు. ఏమంటున్నారు, రాంగ్ రూట్లో బండి నడపండి, నలుగురు నలుగురు ఎక్కి నడపండి, చలాన్లు మేము కడతాం జిహెచ్ఎంసీకి. చలాన్లు కట్టనిక ఎలక్షన్ ఇది, నువ్వు కడుతున్నావా? మరి బెంగళూరులో కడుతున్నావా? అక్కడ నువ్వే ఉన్నావు కదా, అహ్మదాబాద్లో కడుతున్నావా? ఈ మాట అడిగితే కోపం వస్తుంది వాళ్ళకి, ఏ అట్లా ఎట్లా అంటావు, ఇంత మాట అంటావా, నేనేమంటా ఉన్నావు అంటే ఆలోచించండి. ఏం చేసినావు హైదరాబాద్ కన్నీ కోటేయాలా
అని బీజేపీని సూటిగా అడిగితే సమాధానం రాదు. వాళ్ళకు విషయం లేదు, నిండా విషయం ఉంది. వాళ్ళకు తెలిసింది ఒక్కటే ఒక్క విద్య, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, అదొక్కటే ఇరక వాళ్ళకు. ఇండియా పాకిస్తాన్ ఇది ఒక్కటే తెలుసు. ఎలక్షన్ రాగానే పాకిస్తాన్తో ఏదో ఒకటి పెట్టుకుంటారు కెలుక్కొని ఇక్కడ అందరినీ రెచ్చగొట్టాలి, అదొక్కటే ఇరక వాళ్ళకు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఈరోజు భారతదేశంలోనే ఈరోజు బ్రహ్మాండమైన కంపెనీలు హైదరాబాద్కు వచ్చినాయంటే, ఒక అమెజాన్, ఒక యాపిల్, ఒక గూగుల్, ఒక ఫేస్బుక్ అన్ని శేరిలింగంపల్లికే వచ్చినాయి, అన్ని మీ గచ్చిబౌలికే వచ్చినాయి. మరి ఇంత గొప్ప కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయంటే ఊరికైనా అల్లాటప్పాకు వస్తలు. ఇక్కడ అంతా బాగుంది, ప్రశాంతత ఉంది, కేసీఆర్ గారి రూపంలో ఒక దమ్మున్న నాయకుడు ఉన్నాడనే అభిప్రాయంతో వస్తున్నారు తప్ప వేరే ఉద్దేశంతో వస్తలేరు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, పిల్లలందరినీ ముఖ్యంగా యువకులను కోరుతా ఉన్నా, ఉద్వేగాలు కాదు, ఉద్వేగాలు ఆవేశాలు కాదు, ఉద్యోగాలు కావాలి, కొలువులు కావాలి, ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కావాలి తప్ప తెల్లారు లేస్తే పంచాయతీ పెట్టుకునే హైదరాబాద్ మనకు అవసరం లేదు. ఆ రేణులుగా హైదరాబాద్లో పేకాట క్లబ్బు లేదు, గుడుంబ గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు, అల్లర్లు లేవు, మత కల్లోలాలు లేవు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు. కలిసిమెలిసి అన్నాదమ్ముల్లాగా, గంగా జమున తహజీబ్ లాగా ఈరోజు హిందూ ముస్లిం అందరం కలిసి ఉన్నాం. మన మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కావాలని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాటిని నమ్మకండి. పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు ఢిల్లీ నుంచి, టూరిస్టులు వస్తున్నారు, 10-12 మంది కేంద్ర మంత్రులు, అమిత్ షా గారు, నడ్డా గారు, జావడేకర్ గారు, స్మృతి ఇరానీ గారు, ఇంకెవరెవరో పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు, యోగి గారు వస్తున్నారు, వారితో పాటు దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చిపోయినారు నిన్ననే. గుంపులుగా వస్తున్నారు. గుంపులు ఏమొస్తాయి? సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. కేసీఆర్ గారు ఒక్కడే, ఆయనను ఎదుర్కోనిక ఇంతమంది వస్తున్నారు ఢిల్లీ నుంచి. నేను ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్టులు ఎవరైతున్నారో స్వాగతం, వెల్కమ్ టు హైదరాబాద్. మా బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటుంది, తినండి, నో ప్రాబ్లం. కానీ ఉత్తి చేతులతో ఊపుకుంటూ రాకండి. వచ్చేటప్పుడు మా కేసీఆర్ గారు డిమాండ్ చేసినారు పేదలకు సాయం చేయడానికి, వరదలు వచ్చినప్పుడు 1,350 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినారు కదా, ఆ పైసలు తీసుకొని రండి. ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తే హైదరాబాద్ లో ఓట్లు కాదు కదా, మీకు నిలదీతలు తప్పవు అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆలోచించండి, ఎందుకు వస్తున్నారు వీళ్ళు? వరదలప్పుడు వచ్చినరా ఒక్కరన్నా? అప్పుడేమో ముఖం చాటేసిన వాళ్ళు ఇలా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, రండి, వెల్కమ్. కానీ ఒకటి మాత్రం పక్క, ఈ బీజేపీ పార్టీ ఏదైతున్నదో, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతున్నదో, మన ఒక్కరినే మోసం చేయలే. మన సోదరులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళను కూడా మోసం చేసింది. అక్కడ వాళ్ళు రాజధాని కట్టుకుంటామని మోడీ గారిని పిలిస్తే ఏమిచ్చిండు? అక్కడ పోయి తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్ళిచ్చి అవతల పడ్డాడు. అక్కడ వాళ్ళను మోసం చేసిండ్రు, ఇక్కడ మనను మోసం చేసిండ్రు. ఇవాళ మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతారట నీతి లేకుండా హైదరాబాద్లో. ఆలోచించండి, మతం పేరు మీద చిచ్చు పెట్టే వాళ్ళను కంట కనిపెట్టండి. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలి, మతం కాదు, జనహితం కావాలి. మన నినాదం విశ్వనగరం హైదరాబాద్, వాళ్ళ విధానం విద్వేష నగరం హైదరాబాద్. ఆలోచించండి, ఆగం కాకండి. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి వైపు ఉందామా, అరాచకం వైపు ఉందామా ఆలోచించండి. ఈరోజు కర్ఫ్యూలు లేకుండా, అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే తిప్పికొడదాం. నేను ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలకు ఒకటే మాటిస్తా ఉన్నా, కొంతమంది 10,000 రూపాయలు మాకు రాలేదు అనే బాధలో ఉన్నారు, వారందరికీ మళ్ళా ఇచ్చేది కూడా కేసీఆర్ గారే. ఆ ఢిల్లీకి వచ్చేటోళ్ళు ఎవరు ఇయ్యరు. డిసెంబర్ 4 తర్వాత 664 కోట్లు ఇచ్చిన కేసీఆర్ గారు ఇంకో 100-200 కోట్లు ఇవ్వడానికి వెనకాడే మనిషి కాదు, తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. దాంతో పాటు ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ మధ్యన మోడీ గారు పదే అంటూ ఉన్నారు వోకల్ ఫర్ లోకల్ అంటుండు మోడీ సాబ్, వోకల్ ఫర్ లోకల్. మరి ఇవాళ తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? మరి అందుకే తేల్చుకోండి, గల్లీ పార్టీ కావాలనా, ఢిల్లీ పార్టీ కావాలనా, గల్లీ బాయ్స్ కావాలా, ఢిల్లీ బాయ్స్ కావాలా ఆలోచించండి. హైదరాబాద్ గులాబీలు కావాలా, గుజరాత్ గులాంలు కావాలా ఆలోచించండి. ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన మెజారిటీతో మన సోదరులని గెలిపించండి. చిన్న చిన్న స్థానికమైన సమస్యలున్నాయని చెప్పి గౌరవనీయులు గాంధీ గారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హైదర్ నగర్ లో
ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలంటున్నారు బస్ స్టాప్ దగ్గర. ఆ చిన్న పని తప్పకుండా చేసుకుందాం, ఏ అభ్యంతరం లేదు. దాంతో పాటు ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ కావాలన్నారు, అది కూడా చేసుకుందాం. మరి చుట్టూతా డ్రైనేజ్ మొత్తం హైదర్ నగరు శేర్లింగంపల్లి కాదు, చుట్టూ శివారు మున్సిపాలిటీలన్నీ ఏవైతే జీహెచ్ఎంసీలో విలీనమైనాయో శేర్లింగంపల్లి, కుకట్పల్లి, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ ఇవన్నీ కూడా వీటిలో 3,700 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన డ్రైనేజీని వేసుకుందాం. మనం గతంలో 2,000 కోట్లతో మంచినీళ్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం, మళ్ళీ గెలిచిన తర్వాత మీ ఆశీర్వాదంతో 3,700 కోట్ల రూపాయలతో డ్రైనేజీ వ్యవస్థ చేసుకుందాం. మొన్న హైదరాబాద్కు వచ్చిన బాధ మళ్ళీ రావద్దు అనే పద్ధతుల్లో వరదలు రాకుండా మంచి వరద నీటి కాలువలు నిర్మాణం చేసుకుందాం. ఇది జరగాలి అంటే అభివృద్ధి వైపు మీరుండాలి, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఉండాలి, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంతసేపైనా ఇంత ఓపికగా మీరున్నారు, ఇంత చలిలో కూడా ఉన్నారంటేనే ఈరోజు ఈ 5 అభ్యర్థుల గెలుపు పక్కా అనే విషయం నాకు అర్థమైంది. మళ్ళొక్కసారి సోదరి చందానగర్ నుంచి పోటీ చేస్తున్న మంజుల రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరి రోజా రంగారావు గారు వివేకానంద నగర్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, హైదర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న నార్నే శ్రీనివాస్ గారు, మియాపూర్ నుంచి పోటీ చేస్తున్న ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, మన ఆల్విన్ కాలనీ నుంచి పోటీ చేస్తున్న వెంకటేష్ గౌడ్ గారు, వీరందరినీ గెలిపించి బల్దియా పంపండి. పంపుతారా? పక్కానా? 100% నో తేడా? పక్క. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండ్